Namo Venkateswara Adhyatmika Viseshalu 1pm Swagatam Munduga Pradhanamsalu Utsavalato Kalakaladina Janta Nagaralu Abhisheka Jalalo Sri Padmavati Lakshmi Narayanula Anugraham Tirupatilo Tiruchipai Goda Devi Viharam అమ్మవారి దర్శన భాగ్యంతో తరించిన భక్తజనం ఆషాఢ మాస పూజలతో శోభిల్లుతున్న ఆలయాలు అభిషేకాలు అర్చనలతో ఆధ్యాత్మిక భావతరంగాలు అభిషేక జలాల్లో శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం అపురూపం ఈ అపురూప దర్శనం హైదరాబాద్లోని తిరునిలయంలో ప్రతివారం భాగ్యనగర వాసులకు దక్కుతుంటుంది. ఈ మేరకు పద్మావతి అమ్మవారి అభిషేక సేవ వైభవంగా జరిగింది. తిరునిలయంలోని ప్రత్యేక వేదికపై అమ్మవారిని కొలువు తెచ్చిన అర్చక స్వాములు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు చందనాదులతో అభిషేక సేవ ఆద్యంతం ఆగమోక్తంగా నిర్వహించారు. ఇక సికింద్రాబాద్లోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామివార్లకు తిరుమంజనం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీమన్నారాయణ స్వామి వాళ్ల ఉత్సవమూర్తులను స్నానపీఠంపై కొలువు తెచ్చి పరిమళ భరిత ద్రవ్యాలతో ఆగమోక్తంగా తిరుమంజనం చేశారు. మంగళ ద్రవ్యాల్లో దివ్యంగా అనుగ్రహించిన స్వామి అమ్మవార్లను దర్శించుకుని భక్తులు తరించారు. సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో విశేష కుంకుమార్చనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు. గర్భాలయంలో కొలువైన శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించారు. ఆపై స్వర్ణాభరణాలు పుష్పమాలలతో అమ్మవారిని చక్కగా అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనలతో అమ్మవారిని కొలిచి జగన్మాత కృపకు పాత్రులయ్యారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గోదాదేవి తిరుచ్చి సేవ ఘనంగా జరిగింది. ప్రతి శుక్రవారం సాయంత్రం అమ్మవారికి పొరవీధి విహారం ఉంటుంది. ఈ నేపథ్యంలో సర్వాభరణ భూషితురాలైన అమ్మవారికి కర్పూర నీరాజనాలు సమర్పించిన అర్చక స్వాములు ఆలయ ప్రాంగణంలో సిద్ధంగా ఉన్న బంగారు తిరుచుపై అమ్మవారిని కొలువు తెచ్చారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ జియంగార్లు ముందు నడువగా బంగారు తిరుచుపై కరుణిస్తున్న అమ్మవారిని పొరవీధుల్లో ఘనంగా ఊరేగించారు. భక్తులు అడుగడుగున అమ్మవారికి కర్పూర నీరాజనాలు సమర్పించి ధన్యులయ్యారు. నిజామాబాద్ పట్టణం బ్రహ్మపురి కాలనీలోని పురాతన చక్రంగుడి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సుప్రభాత సేవ, పంచామృతాభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో అలంకరించి హారతలిచ్చారు. ఈ సందర్భంగా విష్ణు సహస్రనామ పారాయణాలు చేసి భక్తులు స్వామికి ప్రణమిల్లి తీర్థప్రసాదాలను స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో కొలువైన శ్రీ దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి లక్ష పుష్పార్చన అత్యంత ఘనంగా జరిగింది. శాకంబరి అలంకరణలో దివ్యంగా భక్తులను అనుగ్రహిస్తున్న దుర్గమ్మకు 11 మంది అర్చకులు ఏకదాటిగా గర్భగుడిలో అమ్మవారికి అర్చనలు నిర్వహించారు. అలాగే ఆలయం ముందు మూలమూర్తిని కొలువు తీర్చి గులాబీ పూలతో పుష్పార్చనను అత్యంత రమణీయంగా జరిపారు. అనంతరం అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అశేషంగా తరలివచ్చిన భక్తజనం ఆలయం చుట్టూ దీపాలు వెలిగించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. విశాఖ మహానగరం పెందుర్తి శ్రీ కామేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. ముందుగా అమ్మవారికి ప్రాతకాలమే పరిమళ భరిత ద్రవ్యాలు, పలు రకాల పంచామృతాలతో అభిషేకాన్ని ఆగమోక్తంగా జరిపారు. అనంతరం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి అర్చనలు నిర్వహించి మహామంగళహారతలిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే పూర్ణ మార్కెట్ సమీపంలో కొలువైన శ్రీ నాగదేవి అమ్మవారికి ఆషాఢ మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలను జరిపారు. అమ్మవారిని వివిధ రకాల పండ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం అర్చనలు జరిపి ధూపదీప నివేదనలను సమర్పించారు. విశేష అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించి భక్తులు తరించారు. కడప నగరంలోని అమ్మవారి శాలలో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవిని ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా శాకాంబరిగా అలంకరించారు. అమ్మవారిని 21 రకాల కూరగాయలు, ఆకుకూరలతో అత్యంత రమణీయంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అమ్మవారి శ్రీచక్రానికి కుంకుమార్చన జరిపి మహామంగళహారతులను సమర్పించారు. ఆలయ ఆవరణలో భక్తులు లలిత సహస్రనామ పారాయణం, కనకధార స్తోత్రాల పారాయణం గావించారు.
ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలయ్యారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ అష్టలక్ష్మీ నారాయణ సమేత అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలను జరిపారు. ముందుగా అమ్మవారికి పసుపు కుంకుమలతో అర్చనలు జరిపి పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలతో అందంగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తరువాత మహిళలు వాయనాలను ఇచ్చిపుచ్చుకున్నారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో శ్రీ చెంగల్రాయ స్వామివారి ఆడికృతిక వార్షిక బ్రహ్మోత్సవాలు దివ్యంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీ వల్లి దేవసేన సమేత చెంగల్రాయ స్వామివారిని వివిధ వర్ణమయ పుష్పాలు స్వర్ణ రజత కవచాలతో అలంకరించి రావణాసుర వాహనంపై కొలువు తెచ్చారు. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల మధ్య స్వామి అమ్మవార్లకు హారతలు సమర్పించి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగునా ప్రత్యేక హారతులు సమర్పించి స్వామి అమ్మవార్లకు ప్రణమిల్లారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ కళ్ళుగోల శాంభవి ఆలయంలో ఆషాఢ మాస పూజలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మవారికి ఆలయ కమిటీ ప్రత్యేకంగా నైవేద్యాలు పూజలు జరిపింది. ప్రకృతి ప్రసాదించిన కూరగాయలు ఆకుకూరలతో ప్రకృతి మాతను కొలువు తెచ్చారు. భక్తి శ్రద్ధలతో భక్తులందరూ లలిత సహస్రనామ పారాయణం నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా కోటలో వెలిసి ఉన్న కోటమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిపి గ్రామోత్సవం నిర్వహించారు. ముందుగా వివిధ సుగంధ పుష్పాలతో కోటమ్మ ఉత్సవ విగ్రహాన్ని అలంకరించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఘనంగా గ్రామోత్సవం జరిపారు. మంగళ వాయిద్యాలు పోతురాజు నృత్యాలతో అమ్మవారి గ్రామోత్సవం కనుల పండుగగా జరిపారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో వరుణయాగం ఘనంగా కొనసాగుతోంది. దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం శతరుద్రాభిషేకం విలువార్చన వైభవంగా జరిపారు. ఆగమోక్తంగా జరుగుతున్న ఈ యాగంలో భక్తులు అశేషంగా తరలివచ్చి పాల్గొంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని ఆర్టీసీ కాంప్లెక్స్ జాతీయ రహదారి సమీపంలోని శ్రీ సత్యమ్మ తల్లికి శుక్రవారం శాకాంబరి అలంకరణ జరిగింది. అమ్మవారిని పలు రకాల కూరగాయలతో సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆలయం ఈ సందర్భంగా భక్తులతో నిండిపోయింది. మెదక్ జిల్లా కేంద్రంలోని కాళికామాత ఆలయం ఆషాఢ మాస ప్రత్యేక పూజలతో అలరారుతోంది. ఇందులో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, మహానివేదన, మంగళహారతి కార్యక్రమాలు ఆగమోక్తంగా నిర్వహించారు. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల మధ్య జరిగిన విశేష పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లా నంజాల పట్టణంలోని సంజీవ నగర్లోని కోదండ రామాలయంలో వెలిసిన అన్నపూర్ణాదేవి ఆలయంలో అమ్మవారిని వివిధ కూరగాయలతో శాకాంబరిగా తీర్చిదిద్దారు. ఇందులో భాగంగా సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ కుంకుమార్చనలో అశేషంగా మహిళలు పాల్గొని భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన చేసి అమ్మవారికి కర్పూర హారతలిచ్చారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. లోక కళ్యాణార్థం తిరుపతిలోని అవిలాల చెరువులో నిర్వహిస్తున్న ఆయుర్త చండీయాగం ఘనంగా సాగుతోంది. ఇందులో భాగంగా శనివారం నవగ్రహ హోమం, సుదర్శన హోమం, విష్ణు హోమం, శ్రీ చండీ హోమం, సామూహిక శ్రీ మహాసరస్వతి హోమం, శ్రీ సరస్వతి పూజార్చనలు వైభవంగా నిర్వహిస్తున్నారు. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల మధ్య సాగే ఈ యాగ కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొంటున్నారు. ఏ ఆలయంలోనైనా అమ్మవారిని పరిమళ భరిత పుష్పమాలలతోనూ రత్న మాణిక్యాలతోనూ అలంకరించడం రివాజు. అయితే ఆషాఢం వస్తే భక్తుల సృజనాత్మకతకు అద్దం పట్టేలా కూరగాయలతో అమ్మవారిని భక్తి భావాలతో అలంకరించే తీరు ఎంతగానో ఆకట్టుకుంటుంది. అందుకే భాగ్యనగరంలోని వెలుగుల గుట్టలోని శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో అమ్మవారిని శాకంబరి దేవిగా తీర్చిదిద్దిన వైనంపై ఓ చిన్ని కథనం మీకోసం. వెలుగు గుట్టలోని దుర్గమ్మవారి ఆలయం శాకంబరి ఉత్సవంతో కలకలలాడింది. ఆలయ ప్రాంగణంలోని అష్టాదశ శక్తి పీఠాలకు ప్రతిరూపాలుగా కొలువైన 18 మంది అమ్మవార్లకు కాయగూరలు, ఆకుకూరలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. గర్భాలయంలో కొలువైన శ్రీ దుర్గా అమ్మవారి మూల విరాట్టుకు వివిధ రకాల పచ్చని కాయగూరలు, ఆకుకూరలతో నేత్రపరవంగా శాకంబరి దేవిగా అలంకరించి సహస్ర నామార్చనలు చేశారు. గుమ్మడికాయలకు పసుపు, ఎరుపు వర్ణాలతో చూడముచ్చటైన ముఖాలంకరణ చేశారు. అమ్మవారికి మునగ కాడలతో మరకత పీఠంగా మలచారు. ఎర్రటి టమాటాలను కెంపుల హారాలుగా కూర్చారు. వైఢూర్య కాంతులతో
వంకాయల దండను అలంకరించారు. చల్లని తల్లికి చక్కటి ఆకుకూరలతో మకర తోరణాన్ని ఏర్పరిచారు. ఉపాలయంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి వారిని కూడా పలు రకాల కూరగాయలు ఆకుకూరలతో చూడముచ్చటగా అలంకరించి విశేష అర్చనలు చేశారు. ముఖ్యంగా స్వామి గదకు ధీటుగా నిలిచిన అనపకాయ ఆకర్షణీయంగా నిలిచింది. శ్రీరామ బంటుకు దొండ, బెండ, వంగ, క్యాబేజీ, బీట్రూట్ మాలలతో పాటు పొట్లకాయలు, బీరకాయలు, గోరు చిక్కుళ్లను ఆయుధాలుగా అమర్చారు. అమ్మవారికి, ఆంజనేయ స్వామివారికి అర్చక స్వాములు అర్చనానంతరం మంగళ హారతులు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తి సన్నిధిలో సువాసులచే సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. శాకంబరి అలంకరణలు అలవారుతున్న అమ్మవారిని, ఆంజనేయ స్వామివారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి దీపారాధన చేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్య ధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు నగరం సంతపేట ఇందిరానగర్లో వెలిసిన శ్రీ నాగాలమ్మ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి వేకువ జామునే అభిషేకాన్ని జరిపి స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలతో సుందరంగా అలంకరించారు. తొలుత అమ్మవారికి విశేష పూజలను జరిపి హారతులు సమర్పించారు. అమ్మవారి మూర్తిని అలంకార మండపంలో కొలువదీర్చి నాగాష్టకాలతో, మానసాదేవి అష్టకాలతో పూజించారు. శ్రీ మానసాదేవి స్వరూపంగా దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు దర్శించి పసుపు, కుంకుమ, వివిధ రకాల మధుర పదార్థాలు, అంబళ్లను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తజనంతో కళకళలాడుతున్నాయి. ఆలయాలన్నీ అభిషేకాలు, అర్చనలతో భక్తిభావాలు వెదజల్లుతున్నాయి. మరోపక్క అమ్మవార్ల ఆలయాలు శాకంబరి ఉత్సవాలతోనూ కనువిందు చేస్తున్నాయి. ఆయా ఆలయాల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమాల సమాహారం మీకోసం. విజయనగరం జిల్లా చిలకలపల్లిలో కొలువైన శ్రీ సంతోషిమాత ఆలయంలో శుక్రవారాన్ని పురస్కరించుకుని విశేష పూజలు జరిగాయి. గర్భాలయంలో వేంచేసి ఉన్న అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో అష్టోత్తర శతనామార్చనను జరిపి మంగళ హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన ముత్తైదువులు అమ్మవారిని దర్శించి తరించారు. అలాగే బలిజిపేటలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢమాస ప్రత్యేక పూజలు జరిగాయి. తొలుత భక్తులు ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేసి అర్చకుల సూచనల మేరకు ముక్కంటికి స్వయంగా అభిషేకం నిర్వహించారు. వివిధ సుగంధ భరిత ద్రవ్యాలు, పండ్లతో అభిషేకాన్ని చేశాక ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక వాకాడ వలసలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక అర్చనలు చేశారు. అమ్మవారిని పసుపు, కుంకుమలతో అర్చించి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తూర్పు గోదావరి జిల్లా తుని రాజీవ్ గృహకల్పలోని శ్రీ దుర్గామాత అమ్మవారికి ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అమ్మవారిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అర్చించారు. తరువాత పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో రమణీయంగా అలంకరించారు. ధూపదీప నివేదనలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విశాఖ మహానగరం బురుజుపేటలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రాతకాలమే అమ్మవారికి షోడశోపచారాలు పూర్తి చేసి వివిధ రకాల మంగళ ద్రవ్యాలు, మధుర పదార్థాలతో పంచామృతాభిషేకం జరిపారు.
అభిషేకానంతరం అమ్మవారిని వివిధ రకాల స్వర్ణాభరణాలు సుగంధ పుష్పాలతో అందంగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని పసుపు కుంకుమలతో అర్చించి తరించారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని రామాలయంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకోత్సవాన్ని జరిపారు. సుగంధ భరిత ద్రవ్యాలు పంచామృతాలతో మూల విరాట్టుకు అభిషేకాన్ని రమణీయంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు తిరుమంజన సేవను జరిపారు. తదుపరి స్వామివారికి మహామంగళ హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. శ్రీకాకుళం నగరంలోని శ్రీ సంతోషిమాత ఆలయంలో ఆషాఢ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారు శాకంబరి దేవిగా దర్శనమిచ్చారు. నిమ్మకాయలు, బెండకాయలు, బీరకాయలు, తదితర కూరగాయలు, పండ్లతో అమ్మవారిని అందంగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. శాకంబరి అలంకరణలో అనుగ్రహిస్తున్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు తరించారు. వరంగల్లో చారిత్రక ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళి ఆలయంలో ఆషాఢమాస ప్రత్యేక అర్చనలు ఘనంగా జరిగాయి. కోరిన కోర్కెలు తీర్చే వరాల తల్లిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించారు. అమ్మవారికి ప్రత్యేక అర్చనలు చేయించి నీరాజనాలు సమర్పించి భక్తులు తన్మయులయ్యారు. ఇక వరంగల్ శ్రీ శృంగేరి మఠంలో ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారికి కుంకుమార్చనలు ఘనంగా జరిపారు. సువాసినులు అమ్మవారికి ప్రీతికరమైన ఎరుపు రంగు చీరలు ధరించి ఆలయానికి తరలివచ్చి లక్ష కుంకుమార్చనను భక్తి శ్రద్ధలతో జరిపారు. ఆపై అమ్మవారిని దర్శించుకున్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం మంజీరా నది ఏడుపాయల్లో వెలిసిన ఏడుపాయల వనదుర్గాదేవికి విశేష పూజలు జరిగాయి. ఆషాఢమాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని ఆకుకూరలు, కూరగాయలతో శాకంబరి అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని ప్రతినిత్యం అమ్మవారు వివిధ అలంకరణలతో దర్శనమిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు మంజీరా నదిలో పుణ్య స్నానమాచరించి వనదుర్గాదేవిని దర్శించి తరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో ఆషాఢమాస ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ఈ ఆలయంలో మహాదుర్గా, మహాలక్ష్మి, మహాసరస్వతిగా జగన్మాత భక్తులను కటాక్షిస్తోంది. ఈ నేపథ్యంలో ఆషాఢమాస పూజలను చేసేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చారు. గర్భాలయంలోని అమ్మవార్లను సుగంధ భరిత పుష్పాలతో అందంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. ప్రసన్న వదనంతో కటాక్షిస్తున్న అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు తన్మయులయ్యారు. ఇక కరీంనగర్ జిల్లా నగనూర్లోని శ్రీ దుర్గాభవానీ అమ్మవారి ఆలయానికి భక్తజనులు తరలివచ్చారు. లోకక్షేమాన్ని కోరుకుంటూ శాంతి హోమాన్ని నిర్వహించారు. భక్తులు హోమ కార్యక్రమాల్లో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా దుర్గాభవానీ అమ్మవారిని శాకంబరిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విజయవాడ సత్యనారాయణపురంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహిస్తున్నారు. స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పిన అర్చక స్వాములు నిత్య కైంకర్యాలు పూర్తయిన తరువాత ప్రత్యేకంగా స్నపన తిరుమంజనం జరిపారు. దేవీద్వయంతో స్వామివారికి నిర్వహించిన ఈ అభిషేక సేవ భక్తులకు పరమానందాన్ని పంచింది. ఇక అభిషేకానంతరం స్వామివారిని తులసిమాలలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. కడపలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా ప్రత్యేక అభిషేకాన్ని కనుల పండుగగా జరిపారు. శ్రీ రాజరాజేశ్వరి దేవికి పాలు, పెరుగు, తేనె, చక్కెర, పసుపు, గంధాలతో కనుల పండుగగా అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారిని వివిధ పుష్పమాలలతోనూ, రజిత కవచంతోనూ అలంకరించారు. అలాగే శ్రీచక్రానికి కుంకుమార్చన చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రామ్నగర్లోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో చాతుర్మాస వ్రతాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీవెంకటేశ్వర స్వామి వారిని కొలువుదీర్చారు. స్వర్ణ, రజిత, పట్టు వస్త్రాలతో కలకలలాడుతున్న ఉత్సవమూర్తులను దర్శించుకుని భక్తులు పరవశించారు. అర్చక స్వాముల సూచనల మేరకు పసుపు వర్ణ వస్త్రాలు ధరించిన భక్తులు శ్రీవెంకటేశ్వర స్వామి వారికి అర్చనలు చేశారు. అలాగే అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలోని శ్రీ చౌడేశ్వరి అమ్మవారిని శాకంబరిగా అలంకరించి భక్తులు తన్మయులయ్యారు. వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరించారు.
అనంతరం కుంకుమార్చనలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు చౌడేశ్వరి అమ్మవారిని దర్శించుకుని పరవశులయ్యారు. తిరుమలలోని నాదనీరాశనం వేదికపై స్వరలయం కార్యక్రమం ఆకట్టుకుంది. చెన్నైకి చెందిన గణేశన్ బృందం వివిధ వాయిద్యాలపై చూపిన లైవ్ విన్యాసం ఆహుతులను అలరించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 33,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 13 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.